సీరియస్ గా ఆలోచన చేయాలి. ఆశామాషిగా తీసుకోవద్దు, దెబ్బతింటారు. టీఆర్ఎస్ ఓడిపోయిందనుకో నాకు వచ్చే నష్టం పెద్దగా లేదు. ఏముంటది, గెలిపితే పని చేస్తాం గట్టిగా, లేకపోతే ఇంటికి వెళ్ళమంటే రెస్ట్ తీసుకుంటుంది, ఎద్దు విషయమై ఒకటి చేసుకుంటుంది. కానీ నష్టపోయేదేవరు? తెలంగాణ రాష్ట్రం ప్రజలు. చంద్రబాబు నాయుడు చేతికి అధికారం పోరిస్తే ఇవాళ 35 ఉత్తరాలు రాసింది మన ప్రాజెక్టులు కట్టద్దని. రేపు కట్టని తర్వాత ప్రాజెక్టులు ఆయన మనసు ఆంధ్రకు గుంజుతుందా, తెలంగాణకు గుంజుతుందా? ఒకనాడు ఒకనాడు ఈ మాట సీరియస్ గా వినాలి మీరంతా దయచేసి. ఆదిలాబాద్ పత్రికా విలేకరులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ ప్రాంత బిడ్డలుగా మీరు చైతన్యం చేయాలి ప్రజలను దయచేసి. నన్ను ఎంత ప్రమాదం పొంచుందో, ఆర్టికల్స్ రాయాలి, చర్చ పెట్టాలి, ప్రజలకు నేర్పాలి, వాస్తవాలు చెప్పాలి. ఒకనాడు ఇవ్వలండి, నిజాం నుంచి విముక్తి అయి హైదరాబాద్ స్టేట్గా ఉన్నాం, పాలుగారిన రాష్ట్రం, మిగులు బడ్జెట్తో ఉన్నాం. ఆనాడు అన్యాయంగా తెలంగాణ ప్రజలు మొత్తుకుంటుండగా వరంగల్ జిల్లాలో సిటీ కాలేజీలో హైదరాబాద్లో 7 కాల్చేసి విద్యార్థులను కర్కశంగా క్రూరంగా ఉన్న తెలంగాణను ముంచి ఆంధ్రలో కలిపిందే ఈ కాంగ్రెస్ పార్టీ. చరిత్ర ఇది, నేను చెప్తానండి, నా కథ కాదు, ఇది హిస్టరీ. 1956లో తెలంగాణను ఆంధ్రలో కలిపినోడు ఎవడండి? కాంగ్రెస్ పార్టీ. ఈడ కాంగ్రెస్ అధికారమే, ఆడ కాంగ్రెస్ అధికారమే. తెలంగాణ ఈమని 69లో అడిగితే 400 మంది పిల్లలు కాల్ చంపినోడు ఎవడండి? బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి, పెద్దలకు తెలుసు, ఇదే కాంగ్రెస్ పార్టీ. మొన్న నేను ఉద్యమం పెట్టి అడిగితే నేను గెలిపించానండి 14 ఏళ్ళు. 2004 అయిపోయింది గెలిచిన తెలంగాణ పేరు చెప్పి, 2005 ఇస్తే అయిపోవు కదా, ఇదివరకు మనకు చాలా పని జరిగిపోవు కదా, మన పొలాలకు నీళ్ళొచ్చు కదా. 14 ఏళ్ళు ఎగబెట్టే ప్రయత్నమే చేసింది సోనియా గాంధీ, ఎగబెట్టే ప్రయత్నం చేసి 14 ఏళ్ళు ఏడిపించి అప్పటికి కూడా ఇవ్వకపోతే చివరికి నేను నిరాహార దీక్ష పట్టి సాగునోట్లు తలకాయ పెడితే దేశమంతా గత్తరగత్తర అయితే, పార్లమెంట్ పెద్ద లుల్లి అయితే, ఇక్కడ మీరు గ్రామ గ్రామాలలో మీరు ఉద్యమిస్తే అప్పుడు దిక్కులేక ఇచ్చారు తెలంగాణ, ఇతని కాదు అప్పదని చెప్పించారు. అది కూడా ఎందుకు ఇచ్చిన వాళ్ళు గొప్ప మునుగుతుందని తెలుసు. దేశమంతా నెగిటివ్ అయింది, సర్వేలు చేసుకొని తెలంగాణ ఇతరంగా 4 సీట్లు అవుతాయని ఇచ్చారు, కానీ ప్రజలు గమనించారు. కాబట్టి 2014లో వాళ్ళకు అధికారం ఇయ్యలేదు. మళ్ళీ ఇదే తెలంగాణ కాంగ్రెస్ ఆనాడు తెలంగాణను ముంచి జవహర్లాల్ నెహ్రూ కలుపుతుంటే మౌనం పాటించింది. వీళ్ళ మౌనం ఎక్కడ దాకా ఉందండి? మేము ఉద్యమం చేస్తుంటే టీఆర్ఎస్ బిడలం ఒక్కడన్నా మంత్రి పదవికి రాజీనామా చేసిండా కాంగ్రెస్ వాడు? కూర్చున్నారు మంచిగా మంత్రి పదవులలో, కిరణ్ కుమార్ రెడ్డికి జోక్కుంటా కూర్చున్నారు, మీరు చూడలేదా? చివరికి ఏమైంది?